నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. అనకాపల్లి నియోజకవర్గంలో రైల్వే ప్రాజెక్టులకు నిధులు సాధించామని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి సత్యవతి చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ఆశీస్సులతో పార్లమెంటుకు ఎన్నికయ్యాక సమయం వృధా చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. సీఎం జగన్ సహాయ సహకారాలతో మూలాపేట సత్యనారాయణపురం రైల్వే అండర్పాస్, లంకెలపాలెం రైల్వే అండర్బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి సుమారు 11 కోట్ల రూపాయల మేర నిధులు సాధించామని చెప్పారు. ఈ నిధులు మంజూరు కోసం తాము చేసిన కృషిని వివరించారు. పార్లమెంట్లో ప్రస్తావించను కూడా మీరు విన్నారు. రెండు విషయాలు. ఒకటి, స్థానికురాలుగా అనకాపల్లి వాసిగా అనేక సార్లు మన మూలపేట సత్యనారాయణపురం రైల్వే అండర్పాస్ సమస్య ఎన్నోసార్లు గతంలో ప్రజాప్రతినిధులు కూడా దాని మీద అక్కడ విజిట్ చేయటము, పంపించామని చెప్పటము, కానీ ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు. ఎందుకంటే అది నేనే ప్రత్యక్షంగా చూశాను. అసలు ఆ విషయం వేరు, సమస్య వేరు, దాని ప్రస్తావన వేరు, దాన్ని తీసుకెళ్ళిన విధానం వేరుగా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయాన్ని ప్రస్తావించి దీన్ని రైల్వేకి మరొకసారి మినిస్టర్ గారికి ఇది ప్రజెంట్ చేస్తున్నాను నా పార్లమెంట్ తరపున అని చెప్పి దీన్ని ప్రస్తావించిన తర్వాత రైల్వే మినిస్టర్ గారికి, బోర్డ్ చైర్మన్ గారికి, అట్లాగే జోనల్ లెవెల్ మీటింగ్స్ ఒకటి విజయవాడలో జరుగుతూ ఉంటాయి, మాకు విశాఖపట్నంలో కూడా జరుగుతూ ఉంటాయి. నేను కంబైన్డ్ విశాఖపట్నం జిల్లాలో రెండు డివిజన్స్కి కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్. సో అది నాకు ఒక మంచి అవకాశం ఈ విషయాలు ప్రస్తావించడానికి కూడా. గతంలో మీకు అనేక సార్లు చెప్పాను, సత్యనారాయణపురం అండర్ పాస్ అనేది ఒక స్పెషల్ ఇష్యూ. అది యూజువల్గా రైల్వేది ఎలా ఉంటాయంటే ఒక ఆర్ఓబి ఇచ్చిన తర్వాత, అంటే రైలు ఓవర్బ్రిడ్జ్ ఇచ్చిన తర్వాత, ట్రాక్ మీద నుంచి ఒక బ్రిడ్జ్ కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే గేట్ క్లోజ్ చేసి, అంటే ఒక ఆర్యుబి ఇచ్చి తీరాలి. అదే రైల్వే గైడ్లైన్స్. అంటే అడుగు నుంచి ఒక అండర్ బ్రిడ్జ్ ఇచ్చి, ఆర్యుబి ఇచ్చి, ప్రజలకు ఆల్టర్నేట్గా ఒక ఫెసిలిటేషన్ ఇచ్చిన తర్వాత ఆ గేట్ క్లోజ్ చేయాలి. వాళ్ళ నార్మ్స్ అది. అయితే మనకు అసలు సత్యనారాయణపురం దగ్గర అసలు లెవెల్ క్రాసింగ్ లేదు, అసలు గేట్ లేదు, ఆర్ఓబి కూడా లేదు. అదొక స్పెషల్ సమస్య. అది కేవలం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దాన్ని, ఇది ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చాలా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఒక స్కూలు, హాస్పిటల్స్ కానీ ఏదైనా, అనకాపల్లి పక్కనే ఉంది, జస్ట్ కూతవేట దూరంలో ఉంటే చుట్టూ తిరిగి వస్తున్నారు. కనీసం ఒక వే కూడా లేదు, ట్రాక్ దాటాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి ప్రజల కోసం అని ఇది మాట్లాడినప్పుడు రైల్వే శాఖ కూడా దీనికి స్పందించి అనుమతులు ఇచ్చారు. అసలు అనుమతులు తెచ్చుకోవడం ఫస్ట్ స్టెప్. గతంలో కూడా మీకు అనేక సార్లు దీని మీద ప్రస్తావించడం జరిగింది. ఇదే విధంగా లంకెలపాలెం, అంటే నా పార్లమెంటు పరిధి కాబట్టి లంకెలపాలెం దగ్గర, అక్కడ ఏంటంటే వాళ్ళు ఆర్ఓబి కట్టేశారు, వంతెన కట్టేశారు, రోడ్ అండర్ బ్రిడ్జ్ ఇవ్వకుండా వాళ్ళు ఆ గేట్ క్లోజ్ చేశారు. అక్కడ లెవెల్ క్రాసింగ్ ఉంది, కానీ అక్కడ అసలు ఆర్ఓబి శాంక్షన్ ఇవ్వలేదు, గేట్ క్లోజ్ చేశారు. అయినా సరే ప్రజలకు అంత, లంకెలపాలెం అటువైపు గ్రామం ఉంది, ఇటువైపు నేషనల్ హైవే ఉంది, మనకు అనకాపల్లి కానీ విశాఖపట్నం కానీ వెళ్ళాలంటే ఊరు దాటి వెనక్కి వెళ్ళి వాళ్ళ ఆర్ఓబి ఆ పై బ్రిడ్జ్ నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ, కొంతమంది తెలిసి తెలియక ఇది దగ్గరగా ఉంది కదా అని చెప్పి చాలా రిస్కీగా రైల్వే ట్రాక్ని దాటటం, స్టూడెంట్స్ కానీ లేబరర్స్ కానీ, ఫొటోస్తో సహా నేను స్థానిక ఎమ్మెల్యే గారు, అదీప్ గారు, నాయకులందరూ కూడా అక్కడ కూడా విజిట్ చేశాం. అధికారులను తీసుకెళ్తే మొదట్లో వాళ్ళంతా ఇట్స్ నాట్ ఫీజిబుల్ అని ఇచ్చేశారు. ఇటువైపు రోడ్డు ఉంది, అటువైపు ఏదో చిన్న పాండ్ ఉంది అనుకుంటూ, కానీ మళ్ళీ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఎగ్జాక్ట్గా కొంచెం అటు ఇటు అయినా సరే యూ స్టడీ ద సైట్ అండ్ గివ్ ఏ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళకి అధికారులను కూడా కోరిన వెంటనే ఇంజనీరింగ్ అధికారులు వాళ్ళకి సంబంధించిన డిజైన్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని రైల్వే నుంచి అనుమతులు తీసుకుని ఫస్ట్ స్టెప్ అక్కడ కూడా, అక్కడ ఆర్యుబి సత్యనారాయణపురం వేరు, జస్ట్ ఇట్స్ ఎ పాసేజ్. కానీ ఇప్పుడు మనకు ఆర్యుబిగానే శాంక్షన్ అయింది, కానీ అసలు దానికి ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా కేవలం ప్రజలకు ఉపయోగపడుతుందన్న కారణంతో మనం తెప్పించిన ప్రాజెక్ట్ సత్యనారాయణపురం. అందుకని నాకు చాలా చాలా సంతోషంగా ఉంది దాన్ని అచీవ్ చేయటం. ఇప్పుడు ఆర్యుబి లంకెలపాలెం ఆర్యుబి శాంక్షన్ చేయించుకున్నాం. అయితే లాస్ట్ ఇయర్ అంటే 2022కి మనకు ఒక రిప్లై వచ్చింది, సో వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఫర్ ఆర్యుబి అట్ లంకెలపాలెం అండ్ ఆల్సో అట్ సత్యనారాయణపురం.